ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజుపై నిరాధార ఆరోపణలు చేస్తే నియోజకవర్గంలో బండారు అప్పలనాయుడిని తిరగనివ్వమని సభవరం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయిని మరిచి అప్పలనాయుడు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇంకోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే నియోజకవర్గంలో తిరగనివ్వమని వైసీపీ నాయకులు హెచ్చరించారు. గత రెండు రోజులుగా నిందితు నియోజకవర్గ ప్రజలను భయపడతలు చేస్తూ బండారు అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక సభ్యుడిగా ఉంటూ మా స్థానిక హిందుత్వ సాధన సభ్యులు గౌరవనీయులైన మరి అనిమిరెడ్డి అదిపురాజు గారిని వ్యక్తిగత దోషులకి ఒక స్థాయి మర్చి కూడా ఒక ఉన్మాదలాగా సైకోలాగా చూసే ఉంటారు. అతని ప్రవర్తన చూస్తుంటే అతనేదో ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉనికిని చాటుకోనందుకే అతను గత రెండు రోజులుగా కూడా ప్రయత్నం చేస్తున్నారని, అలాగే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం పార్టీకి అనుకూలంగా ఉన్న కార్యకర్తలు కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన విధానంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పరిపాలన సంక్షేమ పథకాలను కానీ ఆకర్షితులవుతూ చేరికలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి వాటిని ఏదో మేము ఉన్నాము ఈ తెలుగుదేశం పార్టీ కానీ తెలియపరచుకున్నందుకే ఇటువంటి సభకుమార మరి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి సోదరుడు అప్పలనాయుడు మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. ఒకదానికి ఒకదాన్ని లింక్ లేకుండా అతను మరి సోషల్ మీడియాలో అటు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరుగుతుంది. మా అన్నంరెడ్డి అదిపురాజు గారిని మా స్థానిక శాసనసభ్యుల్ని మరి ఆయన చేస్తున్న పరిపాలన ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ముందు పెన్నడం లేని విధంగా ఆయన చేస్తున్న పరిపాలన చూసి ఓర్వలేక మరి ఆయన ఈ రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ఇస్తున్నటువంటి ఆదేశాలు కానీ ఆయన పెంచుకున్న పథకాలు కానీ మరి స్థానిక శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో గతం ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో చూసి ఓర్వలేక మరి బండారు అప్పలనాయుడు గారు అభివృద్ది కార్యక్రమం ఏదీ అన్నారు. మరి సభవరం మండలం వరకు తీసుకుంటే ప్రతి పంచాయతీలోనూ వెల్నెస్ సెంటర్ కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడు అభివృద్ది కార్యక్రమాలకు వచ్చేసరికి సుమారుగా ఒక్కొక్క పంచాయతీ కానీ ఒక్కొక్క ఎంపీటీసీ కానిస్టెన్సీ కానీ కోటి రూపాయలు సుమారుగా ఇచ్చి పనులు ప్రారంభించి కొన్ని పనులు అయితే పూర్తి కావస్తుంది. మరి మీ కళ్ళు అక్కడ కనపడడం లేదా మీకు వినపడడం లేదా మీకేదో పని లేదని ఏదో మీడియా సోషల్ మీడియా ఉందని ప్రెస్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్లే ముందు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ గమనిస్తారని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మరి మా స్థానిక శాసనసభ్యులు ఆస్తి గురించి మీరు మాట్లాడడం జరిగింది. మా స్థానిక శాసనసభ్యులైనటువంటి అన్నంరెడ్డి అదిపురాజు గారి నాన్నగారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి ఈ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో పరవాడుతో కలుపుకొని ఆయన దాన ధర్మాలు చేసినటువంటి దానగుణం ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు సొంత నిధితో చేసిన వ్యక్తి.